నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. దీపవృక్షం గురించి మరిన్ని నడిదిన నేర్చుకుని ఉన్నాము. దీపవృక్షం అనేది విశ్వాసకి సూచనగా తెలుసుకుని ఉన్నాము. మందస్సు అనేది దేవునికి సాదృశ్యం అని నేర్చుకుని ఉన్నాము. మరి దీపవృక్షంలో మరి 6 కొమ్మలు ఉంటాయని, ఒకవైపు 3 రెండో వైపు 3 ఉంటాయని నేర్చుకున్నాము. అలాగే దీపవృక్షంలో కలశములు కూడా ఉంటాయని నేర్చుకున్నాము. దీపవృక్షం అనేది మరి ఒకే ముద్దతో అది సాగగొట్టబడి చేసినటువంటిది అని నేర్చుకుని ఉన్నాము. దానిలో మరి ఎటువంటి డివిజన్స్ అంటే అతుకులు ఏమీ ఉండవు అని నేర్చుకుని ఉన్నాము. అదేవిధముగా 7 ప్రదీపములు, 7 ప్రదీపములు అంటే 7 సంఘాలకు సూచనగా నేర్చుకుని ఉన్నాము. అదేవిధముగా ఇక్కడ వెలుగు అనేది క్రీస్తుకు సాదృశ్యముగా మరి నేర్చుకుని ఉన్నాము. అదేవిధముగా మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ఇక దీపాన్ని మనము ఆర్పివేసుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఆత్మను ఆర్పివేసుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఇంకా మనం దినదినం కూడా మరి ఆత్మలో వెలిగే వారముగా ఉండాలి. మరి మనం ఏ విధముగా వెలుగుతామంటే మనము వాక్యాన్ని చదవటం ద్వారా, అదేవిధముగా ప్రార్థనా శక్తి ప్రార్థన అనుదినము చేసుకుంటూ ఉండటం ద్వారా మన జీవితాలు అనేవి వెలిగింపబడతాయి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం చాలా విలువైనది అని నేర్చుకున్నాం కాబట్టి ఈ యొక్క ఆత్మను మనం ఎప్పుడు కూడా ఈ వెలుగును ఆర్పివేసుకునే వారము ఉండకూడదు. ఇంకా అనేకులను వెలిగించే స్థితిలో మరి ఉండాలని నేర్చుకున్నాము. తప్పిపోయిన వారిని రక్షించే స్థితిలో ఉండాలి వారి కొరకు. అలాగే ప్రార్థన విజ్ఞాపనను యాచనలు కూడా చేసే వారముగా ఉండాలి అని నేర్చుకుని ఉన్నాము. అదేవిధంగా సత్క్రియలు అనే వెలుగు, ఆ శక్తి అనే వెలుగును మనము కలిగి ఉండాలని నేర్చుకుని ఉన్నాము. ఎల్లప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని నేర్చుకున్నాము. అదేవిధంగా మన యొక్క సాక్ష్య జీవితాన్ని ఎప్పుడు కూడా మరి కోల్పోయే వారము కానీ పోగొట్టుకునే వారము ఉండకూడదు. కానీ ఈ యొక్క సాక్ష్య జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుకునే వారము ఉండాలి. మన యొక్క సాక్ష్యమును బట్టి అనేకులు దేవుని వైపు నడిపించే వారము ఉండాలని నిన్నటి దినాన నేర్చుకుని ఉన్నాము బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్నయ్య. కూడా కల సమయంలో ఎన్నో విషయాలు తెలియజేస్తారు. ఇత్తబడిన వాక్యం కొరకు ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఎండింగ్ ప్రేయర్ చేయాలని క్రీస్తు ప్రేమ తెలియజేస్తున్నాం. స్తుతి పాత్ర స్తోత్రాలట, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు రాజా, నీ యొక్క పరిశుభ్రమైన పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిన్నటి దినాన మీ సన్నిధానములో క్రీస్తు యేసు ముఖ్యమైన మూల రాయిగా ఉన్నాడని ప్రభా నాయన ఏపీసీ 2:20 ప్రకారం ప్రభా
నాయన మరి మీరే మాకు మూలరాయిగా ఉన్నారని ప్రభా మీ దాసుని ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీ స్తోత్రాలు ప్రభా. నాయన మీ సన్నిధానంలో నాయన ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ పరిపూర్ణత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి నాయన, ప్రేమ శాంతము దీర్ఘ శాంతము కలిగి ఉండాలని ప్రభా నిన్నటి దినాన్ని కూడా మీ సన్నిధానంలో మీ దాసుని ద్వారా మీరు హెచ్చరించారు. ఈ దినాన ప్రభా మరి మీ సన్నిధానంలో ప్రభా మీ దాసుని ద్వారా నేను త్వరగా రానై ఉన్నాను, నేనే మొదటి వాడను కడపట వాడను అని ప్రభా మీ సన్నిధానంలో ప్రభా మీరు ఈ లోకంలో మీ ద్వారా తప్పితే మాకు వేరే మార్గం లేదు, సత్యం లేదు ప్రభా. మరి ఈ యొక్క ఏడు సంఘాలకు సాదృశ్యంగా ఉన్న సార్వత్రిక సంఘాల గురించి కూడా మీ దాసుని ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అయ్యా మీరు మా జీవితాల్లో చేసిన మేలును బట్టి, ఉపకారములు బట్టి ఇలా గూగుల్ మీట్ లో కలిసి మేమందరము నాయన మీ సన్నిధానంలో వాక్యం ద్వారా ఆశీర్వదింపబడుచున్న విధానం కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇలా దినదినంగా ఆత్మీయంగా నాయన పరిశుద్ధతలోను పవిత్రతతోను నాయన మరి మీ యొక్క ఆత్మీయమైన నూనెలతో కలిగి నాయన మరి మీ సన్నిధానంలో ప్రార్థించాలని మా ఎడల కలిగిన ఊహల ఉద్దేశాల కొరకు నాయన మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన వాక్యం చెప్పిన మీ యొక్క దాసుని మరి ముఖ్యంగా దీవించండి, ఆశీర్వదించండి, అనేకులకు నాయన మరి ఆశీర్వాదము కర్మగా ఉంచినందుకు మీ దాసుని మీరు దీవించినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వివిధకాల సమయంలో ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని మా ప్రార్థన ఆలకించిన దేవుడుగా అంగీకరించిన దేవుడు ఉన్నందుకు మీకు ఉదయకాల స్తుతుల మీద మీరు ఆశ్రుడు కమ్మని ఆశీర్వదించినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకే రానయ్యున్న ఏసేది పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని మనం చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమత అనేటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ దేవుడు అయినటువంటి అనన్య సన్నిధి సహవాసం, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి అయ్యా మీ సన్నిధిలో చేరి విజ్ఞాపన చేసిన వారికి, దేవ మీ సన్నిధిలో వాడబడిన ప్రతి ఒక్కరికి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్యం విని ప్రభు మీ సన్నిధిలో ప్రభు కొన్ని విషయాల ద్వారా ప్రభు హెచ్చరింపబడి వాక్యమును అంగీకరించిన ప్రతి ఒక్కరికి, నీ కొరకు జీవించాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేమని నడిపించునుగాక, ఆమేన్. ముఖ్యంగా వాక్యాన్ని బోధించిన అన్నయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు, పాటలు పాడి సహకరించిన వారికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే ప్రేయర్ పాయింట్ నిమిత్తము ప్రార్థన చేసిన వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే యథావిధి 78 హోలీ బైబుల్ క్విజ్ లో 9-10 ఎస్సీ బైబుల్ క్విజ్ లో అందరూ వాక్యాన్ని చదివి పార్టిసిపేట్ చేయాలని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ప్రభు కృప మనందరికి తోడయ్యుండును గాక. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని లీవ్ అవ్వచ్చు. ప్రైజ్ ఎలాడన్నాయి, ప్రైజ్ ఎలాడ ఎవరివన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అందరికి, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బైబుల్ క్విజ్ రావడం లేదు బ్రదర్, మొన్న ఒక రోజు వచ్చింది. వేరే పాప కూడా ఏంజిల్ అనే అమ్మాయి కూడా జాయిన్ అయింది బ్రదరు. అవునా బ్రదరు? అన్నకి అన్న పెట్టిన దాంట్లో వచ్చింది బ్రదర్ ఆ రోజు, ఇంత ఒక్క దాందే రాలేదు. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పమంటారా బ్రదర్? లేకపోతే 9912975326 చేయండి బ్రదరు. వేరే పాప కూడా జాయిన్ అవుతుంది, నాకు క్విజ్ లో జాయిన్ అవడానికి పెట్టండి పిన్ని అని అడిగారు. నాకే పెట్ట రాలేదమ్మా, ఇంకా నీకు నేనేం పెట్టని అని చెప్పన్నా బ్రదరు. థ్యాంక్ యూ బ్రదర్.